నమస్కారం, ఎస్ఆర్ న్యూస్కు స్వాగతం. 3 నియోజకవర్గాలలో శాసనసభ ఎన్నికలు జరిగే పోలింగ్ కేంద్రాలలో విధులకు హాజరయ్యే ప్రిసైడింగ్ అధికారులకు మరియు అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ 15, 16, 17 తేదీలలో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని, ఈ శిక్షణకు తీసుకువచ్చే బాధ్యత సంబంధిత నోడల్ అధికారులపై ఉంటుందని అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నోడల్ అధికారులలో ఎన్నికల శిక్షణపై జరుగుతున్న ఏర్పాట్లు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారి ఈ శ్రీధర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 నియోజకవర్గాలలో ఎన్నికలు జరిగే పోలింగ్ కేంద్రాలలో పాల్గొన్న సిబ్బందికి శిక్షణా కార్యక్రమం సుఖజీవన్ రెడ్డి గార్డెన్ ఉయ్యలవాడ 300 కాపు ఫంక్షన్ సాయి గార్డెన్ యందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో నిరుద్యోగ సమస్యలను, విద్యార్థుల సమస్యలను మేనిఫెస్టోలో తప్పనిసరిగా అన్ని పార్టీలు చేర్చి ఖచ్చితంగా అమలు పరుస్తామని హామీ ఇస్తారో వారికే విద్యార్థి నిరుద్యోగులు మద్దతు ఉంటుందని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఈ యొక్క పార్టీలకు మద్దతుగా ఉంటారని చెప్పేసి ఈరోజు అన్ని పార్టీలు కూడా తెలియజేస్తూ ఈ యొక్క మేనిఫెస్టో విడుదల చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ మేనిఫెస్టో పైన స్పందించాలని చెప్పేసి మేము కోరుతాము. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఏబీవీపీ ఏదైతే విద్యార్థులకు కావాల్సినటువంటి వాటిపైన రోజు రాష్ట్రవ్యాప్తంగా కూడా మేనిఫెస్టో విడుదల చేస్తా ఉన్నాం. ఏదైతే వనపర్తి విషయానికి వస్తే, వనపర్తి ఎడ్యుకేషన్ హబ్గా ఉన్న పేరున్నటువంటి వనపర్తి జిల్లాలో ప్రభుత్వ విద్య పతనావస్థ స్థితికి చేరుకున్నది. ఏదైతే ఇన్ని రోజులు గతంలో పరిపాలించినటువంటి చిన్నారెడ్డి గారు కావచ్చు, నిరంజన్ రెడ్డి, అయితే ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్లానింగ్ కమిషన్ బోర్డు వైస్ చైర్మన్గా ఉన్నటువంటి నిరంజన్ రెడ్డి గారు కావచ్చు, ఎక్కడ కూడా వనపర్తి నియోజకవర్గాన్ని విద్యారంగంలో ప్రభుత్వ విద్యా సంస్థలు తీసుకొచ్చినటువంటి దాఖలాలు ఎక్కడ లేవు. ఈరోజు ఎడ్యుకేషన్ హబ్ అయినటువంటి వనపర్తి ఈ ఎన్నికల్లో ఎవరైతే ప్రధాన పార్టీలుగా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, మిగతా పార్టీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా ఈరోజు ఏబీఈపీ ఏదైతే మేనిఫెస్టోను వాళ్ళు ముందు పెడతా ఉండదు. ఈ యొక్క వనపర్తి నియోజకవర్గానికి కొత్త జిల్లాల్లో ఏ విధంగా అయితే ఈరోజు విద్యాలయాలు కేటాయిస్తున్నారో అదేవిధంగా వనపర్తి జిల్లా కేంద్రానికి ఈరోజు యూనివర్సిటీని కేటాయించాలని చెప్పేసి ఏబీఈపీ ఈ యొక్క మేనిఫెస్టోలో ప్రధానంగా చేర్చడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది పేద మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వ ఏదైతే వైద్యాన్ని అందుబాటులోకి తేవాలని చెప్పేసి ఉద్దేశంతోనే అయితే మెడికల్ కళాశాల కూడా ఈ యొక్క వనపర్తి నియోజకవర్గానికి కేటాయించాలని చెప్పేసి ఈరోజు ఏబీఈపీ రూపొందించినటువంటి ఈ యొక్క మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అదేవిధంగా అయితే పీజీ కళాశాల కావచ్చు, అదేవిధంగా ఈరోజు కేంద్రీయ విద్యాలయాలు కావచ్చు, వీటన్నింటిని కూడా వనపర్తి కేంద్రానికి తీసుకురావాలని చెప్పేసి ఏబీఈపీ యొక్క మేనిఫెస్టో ద్వారా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన పార్టీ అభ్యర్థులను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఈరోజు ఏబీఈపీ హెచ్చరిస్తూ ఉంది, ఈరోజు రాష్ట్రంలో ఖాళీ ఉన్నటువంటి 250,000 ఉద్యోగాల పైన టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలి. అదేవిధంగా ఈరోజు ఏదైతే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు నిలబడుతూ ఉన్నారు, వాళ్ళందరూ ఈరోజు నిరుద్యోగం పైన వారి యొక్క లోకల్ మేనిఫెస్టోలో ఖచ్చితంగా ఈరోజు స్పందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే వనపర్తి జిల్లా కేంద్రంలో కావచ్చు, అదేవిధంగా ఖిల్లా కాన్పూర్ కావచ్చు, పెద్ద మందిర్లో ఈరోజు అనేక ఫ్యాక్టరీలు నెలకొల్పడానికి అవకాశం ఉన్నటువంటి ప్రదేశాలు ఈరోజు మనతో ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క వనపర్తి నియోజకవర్గంలో ఫ్యాక్టరీని నెలకొల్పాలి, అదేవిధంగా కొన్ని పరిశ్రమలు నెలకొల్పి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి యువతకు వీరందరూ ఉపాధి కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి ఈరోజు ఈ మేనిఫెస్టోను విడుదల చేస్తాం. ఈ యొక్క మేనిఫెస్టో పెద్దకొత్తపల్లి మండలం యాపట్ల గ్రామంలో యూత్ కోఆర్డినేటింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న యువ నాయకులు జూపల్లి అరుణ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థి జూపల్లి కృష్ణారావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని యువకులను కోరారు. అంగరంగ వైభవంగా ప్రారంభమైన జిల్లా స్థాయి జవహర్లాల్ నెహ్రూ జాతీయ వైజ్ఞానిక ప్రదర్శన
అచ్చంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నాగర్ కర్నూలు జిల్లా విద్యాశాఖాధికారి సహదేవుడు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి జిల్లా విద్య వైజ్ఞానిక ప్రదర్శనలు ప్రారంభించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను ఎంతగానో అలరించాయి. ఈ ప్రదర్శనలో 290 వివిధ రకాల ప్రదర్శనలు విద్యార్థులు ప్రదర్శించారు. ఎన్నుకోవడం జరిగింది. ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ విద్యార్థుల యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు చూసిన తర్వాత నాకు చాలా సంతోషం అనిపించింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా పిల్లలు ఇంత అద్భుతంగా చేయగలుగుతారు అనేది మనకు తెలిసిపోయింది. కాబట్టి వీళ్ళని ఇంకా మనం అభివృద్ధి పదంలోకి తీసుకొని రావాలి, వీళ్ళకు మంచి అవకాశాలు ఇవ్వాలి. ఇప్పుడు టీవీలో మనం చూస్తున్నాం, టీవీలో వచ్చే ప్రోగ్రామ్స్ ఇంతకంటే మంచిగా ఉంటాయా? ఏముండవు. వాళ్ళకు అవకాశం ఉంది, వీళ్ళకి అవకాశం లేదు. కాబట్టి మనం ఇట్లాంటి కార్యక్రమాల ద్వారా ఈ విద్యార్థులకు కూడా మంచి టీవీలో కానీ లేదా స్ట్రైట్ వైడ్ మంచి కార్యక్రమాల్లో పాల్గొని వీళ్ళ యొక్క నైపుణ్యాన్ని అభివృద్ధి చేసి వీళ్ళు కూడా భవిష్యత్తులో మంచి అవకాశాలు వచ్చేలాగా ఉపాధ్యాయులు మనం అందరం కూడా విద్యార్థుల కోసం కృషి చేయాలి. చేసినట్లయితే ఈ పిల్లల యొక్క జీవితాన్ని కూడా మనం అద్భుతంగా తీర్చిదిద్దవచ్చు. ఇంకో అవకాశం నాకు ఇక్కడ వచ్చింది. అందరూ ఇక్కడ జిల్లా మొత్తం కూడా ఉన్నారు కాబట్టి మనం ఈ సంవత్సరం 10th క్లాస్ రిజల్ట్ను స్టేట్లో ఫస్ట్ తీసుకొని రావాలనేటువంటి ఉద్దేశంతో పనిచేస్తున్నాం. మీరందరూ కూడా కష్టపడుతున్నారు, మేము అడ్వాన్స్గా మీ అందరు కూడా మెటీరియల్ ఇవ్వడం జరిగింది. విద్యార్థులకు స్పెషల్ క్లాసులు తీసుకొని వారి అందరు కూడా మంచిగా సబ్జెక్టులో రాణించడానికి మీరందరూ కృషి చేస్తారని ఆశిస్తున్నాం. ఈరోజు మనం ఇక్కడ జరుపుకుంటున్నటువంటిది జవహర్లాల్ నెహ్రూ జాతీయ వైజ్ఞానిక గణిత మరియు శ్రీరంగపూర్ మండలంలో టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ నేత సింగిల్ విండో అధ్యక్షులు ఆనంద్ రాజు, టీడీపీ మాజీ ఎంపీటీసీ రామ్మూర్తి యాదవ్, 200 మంది యువకులు వనపర్తి టీఆర్ఎస్ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు. విపనగండ్ల మండలం చిన్నంబావి మండలంలోని వివిధ గ్రామాలలో రైతులు సాగు చేసిన పంటలను పరిశీలించిన వనపర్తి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు అనంతరం రైతులకు పంట తెగుళ్లపై పలు రకాల సూచనలు చేశారు. విపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రంలోని తెరాస పార్టీ కార్యాలయంలో ఈ నెల 17వ తేదీన మాజీ ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ అలీ రానున్న సందర్భంగా ఆయన పాల్గొనే సభను విజయవంతం చేయాలని కొత్తకోట మండలం మైనారిటీ నాయకులు విలేకరుల సమావేశంలో కోరారు. వనపర్తి పట్టణంలోని 19వ వార్డులో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న తెరాస నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తెరాస అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని గెలిపించాలని వారు కోరారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని మైనారిటీ బాలికల పాఠశాలలో విద్యార్థులకు యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. దానికి ఉన్నటువంటి శక్తిని మీరు ఉపయోగించుకునేటట్టు మీ మనసుని మీరు ఈ విద్యార్థి చాలా షార్ప్గా ఉన్నారంట కదా. వాట్ ఈస్ ద షార్ప్నెస్? షార్ప్నెస్ ఈజ్ ఇన్ యువర్ ఇంటెలెక్ట్. షార్ప్నెస్ ఇన్ యువర్ ఇంటెలెక్ట్. సో ఎప్పుడైతే బుద్ధి సూక్ష్మంగా గ్రహించాలి, చేయకూడని పని చేయకూడదు. కానీ మనకి చేయకూడని కూడా చాలా చేస్తూ ఉంటామా? ఎందుకు చేస్తున్నామంటే సెల్ఫ్ కంట్రోల్ లేక లేదనమాట. దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఈరోజు మనం యోగ సాధనలో ఒక కొన్ని టెక్నిక్స్ చేస్తాం. యోగ సాధన అంటే ఏంటంటే మనసుని ఇవన్నీ మీకు ఇచ్చేది ఏది? శరీరాన్ని దృఢంగా ఉంచుతుంది. కులంతో కానీ మతంతో కానీ ఎటువంటి సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా అందరూ చక్కగా సాధన చేసుకుంట శ్రద్ధతో సాగాలి. ఇప్పుడైతే మీకు ఎంతైతే శ్రద్ధతో కూర్చున్నారు చూడండి, క్లాస్ లో కూర్చుంటాము, క్లాస్ లో కూర్చుని బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ ఉంటుంది. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి ఎస్ఆర్ న్యూస్.